ఒకనొక సమయంలో ఒక శిల్పి అద్భుతమైన శిల్పాన్ని తయారు చేశాడు. ఒక రాజు యొక్క శిల్పాన్ని తయారు చేశాడు. ఆ రాజు ఎలా ఉంటాడో అలాగే అద్భుతంగా అందంగా ఆ రాజు యొక్క శిల్పాన్ని తయారు చేశాడు. ఎవరో ఒక స్నేహితుడు అడిగాడు, రాజు మనల్ని పరిపాలించే రాజు ఎంత చక్కగా ఉంటాడో అంత చక్కగా ఈ శిల్పాన్ని చెక్కగలిగావు, అది ఎలా సాధ్యమైంది? నీకు ముందు రాయి ఇచ్చినప్పుడు, ఒక పెద్ద రాయి ఇచ్చినప్పుడు ఆ రాయిలోనే ఈ రాజు యొక్క పోలిక ముందే ఉందా? ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎంత అద్భుతంగా చెక్కావు, ఎలా సాధ్యమైంది? అప్పుడు ఆ శిల్పి తన చేతికి ఇవ్వబడినటువంటి రాయి ఏ షేప్లో ఉందో చూపించాడు. ఇదిగో ఇంత మొద్దులా ఉంది, ఇంత బండ రాయి నాకు ఇచ్చారు, ఇంత బండ రాయిని తీసుకొని ఇంత అందమైన రాజుగా ఎలా చెక్కావు, ఎలా సాధ్యమైంది? అప్పుడు ఆ శిల్పి అంటున్నాడు, నా మనస్సులో రాజు యొక్క రూపం ఉంది, నా మనస్సులో రాజు యొక్క రూపము జీర్ణించుకుని పోయింది, ఆ రాజు మనస్సు నాలో ఉంది గనుక నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ బండరాయిలో ఆ రాజు రూపమునకు ఆటంకంగా ఉన్న ప్రతి భాగాన్ని చెక్కి పడేశా. ఏం చేశాడట? నా మనస్సులో రాజు యొక్క రూపము ముద్రించబడింది, ఆ ముద్రించబడినటువంటి రాజు రూపాన్ని నేను బండలో చూస్తున్నా, ఆ రాజు రూపానికి అడ్డుగా ఉన్న ప్రతి భాగాన్ని చెక్కి పడేశా. అలా చెక్కేస్తూ ఉంటే ఏం చెక్కాడట? చెప్పాలి, రాజు రూపాన్ని చెక్కాడా? ఆ రాజు రూపమునకు అడ్డుగా ఉన్న ప్రతి భాగాన్ని చెక్కాడా? చెప్పాలి మీరు. వాస్తవం ఏం చేస్తాడు? రాజు రూపానికి అడ్డుగా ఉన్న ప్రతి భాగాన్ని చెక్కేస్తాడు. ఇప్పుడు చెక్కేసిన ప్రతి రాయి పెంకు వచ్చి కింద పడుతుంది, చూసారా? అదేంటో చెప్పండి. రాజు స్వరూపానికి అడ్డుగా ఉన్న పెంకేగా, అడ్డుగా ఉన్న రాయి ముక్కేగా. నా రాజు, నేను ప్రేమించే రాజు రూపము నా మదిలో ఉంది, ఆ రాజు రూపమునకు అడ్డుగా ఉన్న ప్రతి భాగమును నేను చెక్కేశా. అలా చెక్కుకుంటూ రాజు చెవు చాలా అందంగా ఉంటుంది, ఇదేమిటి ఇంత మొద్దుగా ఉంది అని చెప్పి అందముగా ఉన్న రాజు యొక్క చెవికి అడ్డుగా ఉన్న ప్రతి భాగాన్ని చెక్కేశాడు. ఏమేర్పడింది? అందమైన చెవు ఏర్పడింది. మా రాజు ముక్కు చక్కగా ఉంటుంది, ఇదేమిటి బండగా ఉంది ముక్కు అని చెప్పి రాజుగా ముక్కు ఎంత అందంగా ఉంటుందో దానికి అడ్డుగా ఉన్న ఆ భాగాన్ని చెక్కేశాడు. అలా రాజు యొక్క అందమైన ముఖమునకు అడ్డుగా ఉన్న ప్రతి భాగాన్ని చెక్కి పడేసినప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? చెప్పండి. రాజు ప్రత్యక్షమయ్యాడు. మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ రాజు యొక్క రూపము మనలో ముద్రించబడినట్లయితే, ఆ రాజు యొక్క రూపము, ఆ రాజు యొక్క లక్షణములు మనలో ముద్రించబడినట్లయితే, ఆయనకు అడ్డుగా ఉండే, ఆయన చిత్తమునకు అడ్డుగా ఉండే, ఆయన రూపమునకు అడ్డుగా ఉండే ప్రతి పాపమును ఏం చేస్తాం మనం? చెక్కి పడేస్తాం. ఇది నా రారాజైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉండకూడనటువంటి లక్షణం. చెక్కి పడేస్తాం. ఈ అలవాటు ఆయనలో ఉండడానికి వీల్లేదు, చెక్కి పడేస్తాం. ఏదైతే యేసు యొక్క రూపము నీలో కనిపించకుండా అడ్డుగా ఉంటుందో దాన్ని ఏం చేస్తాం? చెక్కి పడేస్తాం. అడుగుతున్నాను సహోదరి, క్రీస్తు స్వరూపము నీలో కనిపించకుండా అడ్డుపడుతున్న పాపమేమిటి? అడ్డుపడుతున్న ఆవేశమేమిటి? అడ్డుపడుతున్న కోపమేమిటి? అడ్డుపడుతున్న అలవాటేమిటి? అడ్డుపడుతున్న పాపము లేక బలహీనత ఏమిటి? అది నీకు బాగా తెలుసు. దాన్ని ఏం చేయాలి? నువ్వు చెక్కి పడేయాలి, నీ నుంచి దూరం చేసుకోవాలి. అలా దూరం చేసుకున్నప్పుడే క్రీస్తు స్వరూపము మనలో ప్రత్యక్షమవుతుంది, అది చూసిన వారి జీవితాల్లో మార్పు వస్తుంది. మనం ఇతరుల జీవితాల్లో మార్పును కలిగించటానికే ఈ లోకంలో క్రీస్తు బిడ్డలుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనకివ్వబడిన పరిచర్య, మనకివ్వబడిన దర్శనము ఏమిటది? క్రీస్తు యొక్క గుణ అతిశయములను ప్రజలకు ప్రచురము చేయడానికి మనం పిలువబడ్డాం. మనం బ్రతకాల్సింది ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులుగా, ఆయన యొక్క గుణములను, ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని, ప్రేమను ఇతరులకు క్రియల్లో చూపిస్తూ ప్రచురము చేసేవారిగా ఉండడానికి మనం పిలువబడ్డాం.